కానీ ఎప్పుడైతే నాగార్జున గారు పాజిటివిటీగా ప్రతి ఒక్క బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి తను పాజిటివ్గా మాట్లాడడం, తను ఏం చూసినా ఎంత నెగిటివిటీ చూసినా ఏం చూసినా తను పాజిటివ్గా టర్న్ చేయడం, ఒక్కొక్క వాళ్ళ మెంటాలిటీస్ని కంటెస్టెంట్ని అలా మౌల్డ్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. అందుకే ఈ లాస్ట్ సీజన్ నుంచి ఎవరు బిగ్ బాస్లో ముందే వచ్చేసినా కానివ్వండి, వాళ్ళు బాగానే పాజిటివ్గా సక్సెస్గా ఉన్నారు. అండ్ వాళ్ళని వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళతో రిలేషన్స్ ఉంచుకోవడము సార్, తనతో ఎంత అయితే అంత పాజిటివిటీగా వాళ్ళకి వర్క్స్ ఇప్పించడం అని కూడా చాలా విన్నాను నేను. చాలా మంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు, చాలా మందికి లాంచింగ్స్ కూడా చేశారు సార్, తను ఉంచుకొని ఒక్కొక్క కంటెస్టెంట్ని చాలా మంది ఇంటికి కూడా పిలిచారంట సార్, అంటే నీ నేచర్ నచ్చింది నాకు, నీ దాంట్లో ఈ క్వాలిటీ నచ్చింది అని చెప్పి చాలా మాట్లాడారంట కూడా. సో అది చాలా పాజిటివ్ అంటే సార్, ఏ చేసినా ఒక వర్సటాలిటీ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది, అండ్ దానికి చిన్న ట్రెండ్ కూడా ఉంటుంది. అది దానివల్ల అందుకే రీసెంట్ ఇవి అన్నీ చూస్తే అన్నిటికంటే తెలుగు బిగ్ బాస్ ఇస్ వన్ నెంబర్ వన్ టీఆర్పీ ఉంది. ఎగ్జాక్ట్లీ, అది ఒక్క ఆయన వచ్చాడు కాబట్టి ఆయన వల్లే ఆ పాజిటివిటీ ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే మిగతా లాంగ్వేజ్లో అంత లేదు. ఒకళ్ళు నెగిటివ్గా వచ్చారంటే నెగిటివ్ వచ్చారంటే బయట విలన్లానే చూస్తున్నారు, పాజిటివ్ వచ్చారంటే అలాగే చూస్తున్నారు. అంటే మనకు కూడా తెలియదు, అంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆ ప్రొజెక్ట్ చేసే వాళ్ళే ఇంపార్టెంట్. కానీ సార్ కూడా ఎప్పుడు మనం షో చూసి ఉంటే వేరే వాళ్ళని తిట్టడం కానివ్వండి, అంటే మరీ దాని జెన్యున్ రీజన్ అయితే తప్ప వాళ్ళ మీద కోపడాడు. ఆ జెన్యున్గా మనకే ఎందుకు మరీ కోపం వచ్చేస్తే అప్పుడు ఒక రెండు మాటలు అంటారేమో కానీ అసలు ఇప్పుడు పాజిటివిటీ అనేది అంత కూల్గా ఉంటారు. ఆయన ఒకసారి చెప్పారు ఇంటర్వ్యూలో, ఏదో ఇంటర్వ్యూలో, సార్ ఎందుకు సార్ మీరు ఎప్పుడైనా హ్యాపీగా నవ్వుతూ ఉంటారంటే నేను ఇక్కడ ఏం పెట్టుకోనమ్మా, అందుకే ఇక్కడ అందుకే హార్ట్ ఎప్పుడు నీట్గా ఉంటుందని అది కనిపించేస్తుంది ఆయన స్టేజ్లో.